గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్తోనే సాధ్యం. రివ్మ్యాక్ వారి స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్. తమను కన్నోళ్ళని వాళ్లను కన్నోళ్ళని సురక్షితంగా చూసుకోవడంలో పిల్లలు కాస్తంత నిర్లక్ష్యం వహిస్తారేమో కానీ తమ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలకు చిన్నపాటి హాని జరిగినా పెద్దోళ్ళు తల్లడిల్లిపోతారు. తమ బిడ్డల్ని రక్షించుకునేందుకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టడానికైనా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన ఈ పరిస్థితికి ఒక తాజా తార్కాణంగా నిలుస్తోంది. ఇంతకీ అక్కడేం జరిగింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్పూర్ ప్రాంతం. ఆ ప్రాంతంలోని అర్గుపూర్ కాలా అనే గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లోని ఒక గదిలో ఓ సీతాదేవి అనే ఒక బామ్మ తన పాతికేళ్ల మనవరాలు రమణితో కలిసి నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఆ బామ్మ ఒంటి మీద ఏదో పాకినట్లనిపించింది. కళ్ళు తెరిచి చూసిన ఆ పెద్దావిడకు తన మనవరాలి ఒంటికి గురిపెట్టి పడగెత్తి నిలబడ్డ ఒక నాగుపాము కంటబడింది. వెంటనే ఆ వృద్ధురాలు అలర్ట్ అయింది. ఒక్కసారిగా కెవ్వున కేక పెడుతూ ఆ పామును తన రెండు చేతులతో పట్టేసుకుంది. దీంతో ఆ సర్పం ఒక్కసారిగా ఆమె తలమీద కాటేసింది. నాన్నమ్మ అరుపుతో ఉలిక్కిపడి లేచిన ఆ మనవరాలు నాన్నమ్మ చేతిలో ఉన్న నాగుపామును చూసి మంచం మీద నుంచి నేల మీదకు పడిపోయింది. తనను కాటు వేసినా సరే తన మనవరాలికి ఆ సర్పం హాని చేస్తుందన్న ఆలోచనతో ఆ పెద్దావిడ ఆ పామును ఒడిసి పట్టేసుకుంది. ఆమె అరుపులు విని మరో గదిలో పడుకొని ఉన్న ఆ యువతి తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గదిలోకి పరిగెత్తారు. ఒక చేత్తో పాము తలని పట్టుకుని బాధతో విలపిస్తున్న ఆ వృద్ధురాల్ని చూసి నిర్ఘాంతపోయారు. ఆ యువతి సోదరుడు ఒక కర్రతో ఆ పామును బలంగా కొట్టడంతో దాని పట్టు విడిపోయింది. అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ వెంటనే ఆ వృద్ధురాల్ని కుటుంబ సభ్యులు సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే కాటు నేరుగా తలమీద పడ్డంతో విషం మెదడులోకి చేరుకుని చికిత్స తీసుకుంటూ ఆ బామ్మ ప్రాణాల్ని వదిలేసింది. తన ప్రాణాలు రక్షించేందుకు తన నాన్నమ్మ ప్రాణత్యాగం చేయడం చూసిన ఆ యువతి గుండె లవిసేలా రోదించింది. తన కొడుకు బిడ్డను కాపాడుకునేందుకు ఆ వృద్ధురాలు చేసిన సాహసం విన్న ఆ పల్లెవాసులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మృతురాలి అంత్యక్రియల్లో ఊరు ఊరంతా పాల్గొని ఆమెకు ఘన నివాళి ఘటించారు. తమ పిల్లల పట్ల పెద్దలు ఎంత ప్రేమానురాగాలు చూపిస్తారో, ఎంతటి త్యాగాలకు సిద్ధమవుతారో తెలియజేసేందుకు అర్గాపూర్ కాలగ్రామంలో జరిగిన ఈ ఆత్మత్యాగమే ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పెద్దల పట్ల మనం ఎలా ప్రవర్తించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుంది.